హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్. ఈ రోజు మనం చూడబోయే సారీస్ అన్ని కూడా చాలా క్లాసీ అండ్ కూల్ కలర్స్ అన్నమాట. ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు. ఇక్కడ నంబర్ ఉంది కదా అండి, ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఈ నెంబర్ కు ఉంది. అలాగే అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచి కలర్స్ ఉన్నాయి. 8 కలర్స్ కాంబినేషన్ అన్నమాట. ఇది సెట్ వైజ్ చాలా బాగుంది. ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు చూపిస్తాను. ఇలా నంబర్ తో సహా మీరు సారీ కనిపించేలాగా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి. అమౌంట్ పే చేస్తాం, సారీ పక్కన పెట్టండి అని చెప్పండి. ఆ తర్వాత కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇది ప్రాసెస్ అండి. మీరు పెట్టారు కదా ఉంటే పే చేస్తాము అని, మా వాళ్ళు చూడగానే పే చేస్తామని మీరు చెప్పారు కాబట్టి ఆ సారీ తీసి మీ నంబర్ మీద పక్కకు పెట్టేసి పే చేయమని చెప్తారు. పే చేయమని చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి. ఓకే, గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సారీ నెంబర్ 1. ఇది గ్రేప్ కలర్. గ్రేప్ కలర్ అంటే బాగా డార్క్ నల్ల నేరేడు పండు ఉంటుంది కదా, అంత గ్రేప్ కలర్ కాదు అండి, కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది అన్నమాట. సారీ నెంబర్ 1. ఇది మనకి వీవింగ్ జార్జెట్. ఓకే, మధ్యలో అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్ మీద చక్కగా ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు. పైన మనకి 2 లైన్స్ వీవింగ్ సిల్క్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు వచ్చేసరికి ఒక 5 లైన్స్ ఇచ్చారు. మనం స్టెప్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది మనం కనిపిస్తాము. అలాగే సారీ షేపర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఏ కలర్ కావాలి అనేది మన పాత వీడియో ఉంటుంది కదా, మన ప్రీవియస్ వీడియోలో చూసుకుని మీరు సారీ షేపర్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా మేము స్టేటస్ లో పెట్టిస్తాం మీకు. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు. పళ్ళులో నార్మల్ గా ప్రింటెడ్ మోడల్ మాత్రమే పళ్ళు అనేది ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తాను. సేమ్ సారీ కలర్ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే జిగ్జాగ్ లాగా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. కిందేమో 2 లైన్స్ బోర్డర్, పైనేమో 5 లైన్స్ బోర్డర్. సేమ్ ఈ సారీలో బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది. ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, మిగిలిన సారీస్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సారీ నెంబర్ 2. ఇది మనకి మెంతి కలర్ లో కొంచెం లైట్ కలర్ వస్తుందండి, మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఆ కలర్ లో వస్తుంది. సారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్. ఆవపిండి కలర్, మస్టర్డ్ ఎల్లో అంటే ఆవపిండి కలర్ అనమాట. ఇది మనకి 5 లైన్స్ కింద, ఇక్కడ మనకి 2 లైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసారు. జస్ట్ కలర్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ జిగ్జాగ్ లైన్స్ లో. ఓకే, కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా బాగుందండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆఫీస్ పర్పస్ కానీ మనం చిన్న చిన్న అకేషన్స్ కి కానీ మనం చక్కగా కట్టుకోవచ్చు వీటిని. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 3. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. సారీ వచ్చేసి మనకి ఇది కొంచెం బ్లాక్ అండ్ గ్రే మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి. సిల్వర్ కలర్ బోర్డర్ అనేది చక్కగా హైలైట్ అవుతుంది. అన్ని సారీస్ కి కూడా చాలా బాగుంది. కలర్స్ అయితే మాత్రం చాలా మంచి కలర్స్ అని చెప్పొచ్చు. చాలా కూల్ కలర్ కూడా ఇది. అలాగే ఈ సారీలో మనకు ఇచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది జిగ్జాగ్ లైన్స్ లో. ఓకే, టోటల్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం క్యారీ చేయడం కూడా కష్టంగానే అనిపిస్తుంది నాకు. జార్బిన్ ఇలా ఇలా చూసేసేయండి. సారీ నెంబర్ వచ్చేసి 4 నెంబర్. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి పికాక్ బ్లూ కలర్ లోని కొంచెం లైట్ కలర్ అండి. పికాక్ బ్లూ కలర్ లో డార్క్ కలర్ అయితే కాదు, లైట్ కలర్ వస్తుంది. సారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఇలా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సిల్క్ థ్రెడ్ బోర్డర్ అనేది వీవింగ్ లో ఇచ్చారు. అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. ఓకే, సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫుల్ సారీ అంతా. సారీ నెంబర్ 5. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి. రెడ్ కలర్ లాగా మీకు కనిపిస్తుంది కదా కెమెరాకి, కానీ ఆ కలర్ కాదు. అలాగే కనిపిస్తుందా? సేమ్ ఉందా? ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ వస్తుంది. కలర్ మాత్రం చాలా బాగుంది. అన్ని కలర్స్ దీంట్లో మంచి కలర్స్ ఏ ఇచ్చారు. సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది మనకి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి జిగ్జాగ్ విత్ బోర్డర్. సారీ కట్టుకుంటే మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది. అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా అండి, మేము ప్యాక్ చేసేసిన తర్వాత ఆ పార్సిల్ ఫోటోని మీరు సేఫ్ గా ఉంచుకోవాలి. అది మీ బాధ్యతే, ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఒకటే ఫోన్ లో ఉంటూ ఉంటాయి కాబట్టి మేము డిలీట్ చేయాల్సి వస్తుంది.
సో మేము డిలీట్ చేసామంటే మీ ఫోటో పోతుంది కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ మేము చెప్పిన 5 వర్కింగ్ డేస్ 10 వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, ఆ డేస్ లో కనుక రాకపోతే ఆ ఫోటోని మళ్ళీ మాకు ఒకసారి మీరు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. పంపిస్తే కనుక అది మేము మా డిటీడీసీ వాళ్ళకి కానీ పోస్టల్ వాళ్ళకి కానీ పంపించి అది ఎక్కడ వరకు వచ్చింది అనేది మేము ట్రాక్ చేసి అది మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము ఫాలో అప్ చేస్తాం. దయచేసి ప్యాక్ ఫోటో మాత్రం ఎవ్వరూ డిలీట్ చేయొద్దు. డిలీట్ చేస్తే మా దగ్గర ఆ ఫోటో ఉండదు, మళ్ళీ మీ దగ్గర ఆ ఫోటో ఉండదు, ఆ ట్రాకింగ్ నంబర్ కూడా మాకు గుర్తుండదు. అదైతే గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 6, ఇంకా 2 కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది మనకి సారీ నెంబర్ 6. మీరు తప్పకుండా సారీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి. ఒకవేళ మీరు నంబర్ తో లేకుండా మీరు నార్మల్ గా ఫోటో పంపించారు అనుకోండి, మా వాళ్ళు మళ్ళీ ఇంకొక మెసేజ్ పెడతారు నంబర్ ప్లీజ్ అని చెప్పేసి. కాబట్టి మీరు ముందుగానే తీసుకున్నారనుకోండి, ఎక్కువ కాన్వర్జేషన్ లేకుండా ఫాస్ట్ గా మనం సారీ అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇది మనకి పాలపిట్ట రంగు కలర్ అనమాట. పాలపిట్ట రంగు కలర్ కి చక్కగా కనిపిస్తుంది ఆ జరీ డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో తర్వాత మీకు డైలీ వేర్ సారీస్ లో జార్జెట్ మెటీరియల్ లో కూడా కొన్ని సారీస్ పెట్టామండి, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కూడా చూసి మీరు సారీస్ అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చు. అలాగే మధ్య మధ్యలో కూడా మేము చందేరి సీకో మెటీరియల్ అని చెప్పేసి, అలాగే క్రేప్ జార్జెట్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ని కూడా సింగిల్ వీడియో లాగా పెడుతున్నాము. మా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది, అక్కడ కూడా కొన్ని సారీస్ అండి, ఇక్కడ వీడియోలో పెట్టిన సారీస్ అక్కడ పెడుతూ ఉంటాం. ఫస్ట్ అక్కడ సేల్ అయిపోయినాయి అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ కానీ మనకి ఎక్కువ అక్కడ లేరు ఫాలోవర్స్, తొందరగా అప్పుడు 5 శారీస్ 6 శారీస్ అంటే అక్కడ నుంచి అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఆ వీడియో మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టామన్నమాట, అక్కడతో అయిపోతాయి కాబట్టి. కాబట్టి మీరు చక్కగా మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయ్యారు అనుకోండి, ఫస్ట్ మీరు అక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు. సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 7, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ సారీ వచ్చేసి నేవీ బ్లూ కలర్ లో, బాగా లైట్ కలర్ అండి, డార్క్ కలర్ అయితే కాదు, నేవీ బ్లూ కలర్ గుర్తుపెట్టుకోండి. దాంట్లోనే మనకి లైట్ కలర్ అనమాట, సిల్వర్ కలర్ బోర్డర్స్, మనకి నేవీ బ్లూ కలర్ రెగ్యులర్ గా మనం చూపిస్తూనే ఉంటాం, బాగా డార్క్ కలర్ ఉంటుంది. కానీ ఈ సారీ మాత్రం నేవీ బ్లూ కలర్ లో లైట్ కలర్ వచ్చింది ఈ సారీలో. ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి జిగ్జాగ్ లైన్స్ తో ఇలా ఇచ్చారు, కనిపిస్తుంది కదా, ఇలా ఇచ్చారు. ఓకే, ఈ వీడియో మాత్రం నేను సారీ క్యారీ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది, సిల్కీ టైప్ కదా, ఫ్యాబ్రిక్ కదా, మనం కొంచెం కష్టంగా క్యారీ చేయాల్సి వస్తుంది. అన్ని పిన్స్ పెట్టేసుకుంటే జారుదు కానీ మనం పిన్ పెట్టుకోకుండా మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉంది, అది కూడా చూపిస్తాను. సారీ నెంబర్ 8, లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి లీఫ్ గ్రీన్ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ అనమాట. దానికి చక్కగా మనకి ఇలా జరీ బోర్డర్ అనేది, సిల్వర్ కలర్, సారీ జరీ కాదు, సిల్వర్ కలర్ సిల్క్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది మొత్తం ఇలా ఇచ్చారు. టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు, నార్మల్ వాష్ అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. ఓకే, ఇది మనకి బ్లౌజ్, బ్లౌజ్ ఇలా ఉంది. సారీ వచ్చేసి లుక్ వైజ్ ఏపీ అండ్ తెలంగాణకి మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం సింగిల్ సారీ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఉందండి, చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. అదర్ స్టేట్స్ అయితే మాత్రం 2 శారీస్ అయితే మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీ ఉంటుంది, సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి వస్తుంది. అందుకనే 2 శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి అదర్ స్టేట్స్ వాళ్ళు. ఇది కొన్ని రోజులు మాత్రమే ఈ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి, తర్వాత తర్వాత అంతా కూడా మనం షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ పడేదాన్ని బట్టి మనం ఇంత మనకి మార్జిన్ ఉంటే చాలు అనేది మేము చూస్తూ ఉంటాము. తర్వాత మాత్రం మంచి వెరైటీస్ అన్ని తీసుకొస్తూ ఉంటాం. షిప్పింగ్ ఛార్జ్ మనకి రెగ్యులర్ గా ఉంటుంది కదా, హైదరాబాద్ అయితే 60, ఏపీ అండ్ తెలంగాణ అయితే 80, అదర్ స్టేట్స్ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇంత ఛార్జ్ అని చెప్పేసి ఒక సారీకి 100 అని, అది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది, ప్రజెంట్ మాత్రం ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఇలాంటి కలర్ఫుల్ సారీస్ మీకు ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. చక్కగా మన ఛానల్స్ ని రెండింటిని చూడండి. ఇది అన్షూట్ ఆఫీ సారీస్ యూట్యూబ్ ఛానల్ కదా, ఇంకొకటి వచ్చేసి డైలీ వేర్ సారీస్ అని ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ ని, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. దీంతో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అలాగే మనకి ఇది కూడా ఉంది, కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము. చక్కగా మీరు మీ వాల్యుబుల్ కమెంట్ ని మన సారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.